పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఫ్యామిలీకి సంబంధించి మరియు సినిమా విషయాలకు సంబంధించి వ్యక్తిగత విషయాలకు సంబంధించి దేన్నైనా అభిమానులతో సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటూ వస్తోంది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులతో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో పాల్గొంది. అయితే అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఇన్స్టాగ్రామ్ వేదికగా సమాధానాలు ఇచ్చింది రేణు దేశాయ్. అయితే సినిమాలో మళ్ళీ నటించే ఆలోచన ఉందా అని ఓ అభిమాని అడిగితే ఖచ్చితంగా ఉందని, మంచి అవకాశం వస్తే మంచి పాత్ర దక్కితే ఖచ్చితంగా నటిస్తాను అని చెప్పింది. ఈ నేపథ్యంలో ఎలాంటి పాత్రలు చేయాలని ఉంది అంటూ ఆ అభిమాని అడగగా సెకండ్ ఇన్నింగ్స్లో తనకు కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేయాలని ఉందంటూ చెప్పింది. అయితే మీకు జూనియర్ ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టం కదా, ఎన్టీఆర్ గారి సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఖచ్చితంగా నటిస్తాను, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, జూనియర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అన్న ఆయన నటన అన్న నాకు చాలా ఇష్టం, ఇక ఆయన సినిమాల్లో అవకాశం వస్తే దాన్ని ఇలా మిస్ చేసుకుంటాను అని చెప్పింది. అయితే ఒకవేళ అవకాశం వస్తే ఏ పాత్రలో నటిస్తారు అంటే ఏ పాత్ర అయినా ఓకే, ఆఖరికి తల్లి పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే అంటూ రేణు దేశాయ్ ఒక్కసారిగా ఆ అభిమానికి షాక్ ఇచ్చింది. దీంతో ఒకప్పుడు హీరోయిన్గా అగ్రహీరోలతో నటించిన రేణు దేశాయ్ ఇప్పుడు ఎన్టీఆర్తో తల్లి పాత్ర చేయాలనుకోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం రేణు దేశాయ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్గా మారుతున్నాయి.